అంతమంది ఉన్నారా? ఏమయ్యా నీకు పెళ్ళి అయిందో లేదా ముందు? అయిందా? పెళ్ళి అయిన వాళ్ళకైతే తెలుస్తే నేను చెప్పినవన్నీ. పెళ్ళి కాని వాడికి నీకేం తెలుస్తలే పాపం. కాలేదు సరేలే, పేట పోయి మంచి సంబంధం చూసి చేస్తలే. సరే కానీ పొత్తలా, అదేం చూసావు కానీ చూడాలి నీ సంగతి. నాకెందుకు ముందు నా సంగతి చూడవయా? మా ఆయన, మా అమ్మకు తమ్ముడు, మా ఇంటోడు. ఏమో నిద్ర మంచం లేచిపోయిన మొగుడు ఇంట్లో ఆ పని ఈ పని అందుకుంటాడులే, అడ్డ పడతాడులే అనుకుంటే నేను దేవుళ్ళు ఆడుకొని దేవుళ్ళు ఆడుకొని సంసారం చేయాలంటే ఓవరాల్ ఇదే పొందులా. నిద్ర మంచం లేచిపోయాడు సందకాడ దీపాలు పెట్టి వాళ్ళకు కూడా కంపకు రావట్లే. ఈ మొగుడిని నేను ఏమని సంసారం చేసేది? పాదామంటేనేమో ప్యాణం అప్పదు, ఉందామంటేనేమో న్యాయం జరగదు. అసలు ముందు నువ్వు ఎవరు అమ్మ నీ ఉత్తాంత మీద చెప్పు. చేసుకొని ఉండ. ఏమైందంట? ఏమి కాకరేగ ఈ బాధ? అయితే అంట తెల్లారి నాకు ఇంటికాడ పెళ్ళ ఉందన్న గుర్తులేకపోయి ఏమైంది స్వామి శివస్వామి? ఏంది నాకు ఎలసండి? వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా. సంసారం చేయడు ఏమి న్యాయం జరిగితే పొదుగుకులు చాలా కాడ చెట్లు కడు. నా సంగతి ఏంది? నా పెళ్ళి అయి ఉంటే ఇది ఒక 20 ఏళ్ళు పిల్ల. ఆ మాట అనబాగు పొంతుల. ఆ మాట అంటే రోడ్డు మీద బాయి కడిగిపోతా దూకి సద్దామని. ఎందుకంటే ఏమయ్యా కాపులారు సోత్తుండారు. నా పెళ్ళి అయిన కాడి నుంచి మీరు సోత్తానే ఉన్నారు నా సంసారం నన్ను. సరిగ్గా ఇంటి పట్టు నుండి మంచి ఏమి చెడ్డేమి అత్తట ముత్తట ఏమన్నా ఉంటే ఈ పాడికి ముగ్గురు పిల్లల తల్లి అవుతున్నావు. ఏమి న్యాయం జరిగింది స్వామి? సందకాడ మంచం మీద ఉంటాడు తెల్లారు, తన మంచం కింద ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలా? సందకాడ మంచం మీదనే ఉంటాడు పోతులా, తెల్లారు తన మంచం కింద ఉంటాడు. ఏమి చేస్తావు? ఆయన కూడా ఇద్దరు మరి నా కూడా కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది, ఓరు చేతి ఈ బాధలు తీర్తి. మా అమ్మ చెప్పింది కదా, సంసారం గుట్టు యాది రొట్టమ్మ అన్నది. అదేందో నువ్వు ఎరుగుండవు పొంతుల. పెళ్ళి కాని అడుగు నీకేం తెలుస్తా? పెళ్ళి కాని అడుగు పొంతులకేం తెలిసింది పొంతుల? సంసారం గుట్టు అంటే పిల్ల పాప కలిగినోడైతే గుట్టుగానే సంసారం చేస్తాడు. మా ఆయన పరమటకపోతే నేను తూర్పుకు పోతుంటుంది. ఏడుండడా అని ఎత్తుకులాడుకోవాల్సి వస్తుండే. కళ్ళు చెట్లు కడ సారాయి కొట్ల కడ ఉండే ఉమ్మగుని చేసావు. నువ్వేం మడిచి ఉపంతుల? సరేలే కానీ మా ఆయన ఏం పనులు చేస్తాడు? అసలు వాడి ఆకారం ఏందమ్మా? వాడు ఎట్టుంటాడు? నువ్వు ఊరని అడగరేంది? సరే మీరందరూ ఎరుగుండారు అనుకో, నేను చెప్పాలి కదా. చెబుతుండా, మా ఆయన నా మీద మోరెత్తును ఉంటాడు, ఎంత లావును ఉంటాడు. మా ఆయనకి ముందు ఒకటి ఉంటుంది పొట్ట. మా ఆయనకి బొడ్లో ఇంత బొడుగుతుంటుంది కత్తి, అది కొయ్యటానికి. అదేలేవయ్యా దున్నములు దున్నలు మొన్న గోతున్నాడు. మా ఆయన చేతులు ఇంత పొడుగుతుంటుంది పొంతుల కర్ర. ఎందుకంటే తాగి ఊగుతుంటే కుక్కలేమట పడకుండా ముందు జాగ్రత్త. మా ఆయనకు ఉండాల్సిన గుర్తులన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. మా ఆయన సక్కనోడు, పల్నాడు జిల్లాలో గల మా ఆయన సక్కనోడు, మంచి పనివంతుడు. ఏమేం పనులు చేస్తాడు అడగేమో స్వామి.
ఏడదిచ్చారా ఈ పొంతులు ఎంత దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు. ఎందుకంటే మా ఆయన ఏం చేస్తాడంటే పనులన్నీ చేస్తాడు, కుట్టే పని, పెట్టే పని, కొట్టే పని. కుట్టేదంటే చెప్పులు కొడతాడా, కొట్టేదంటే తప్పెట పల కొడతాడా, పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే వెనక్కానే ముందుగానే పెడతుంటాడా. మా కులం అదిలే కానీ ఊళ్ళో కాపు గారింటికి పోయి మేరగింజలు అడిగిరా వేన అన్నాడు నన్ను మా ఆయన. నా పేరు ముత్యాలమ్మ అయితే మా ఆయన ముద్దుగా ముత్యాన్ని పిలుచుకుంటాడు. ఏమే ఏమేమి ఊళ్ళో పెదకాపు గారింటికి పోయి మేరగింజలు దేవేన అన్నాడు. నేను నిన్న పోతే పెదకాపు గారు అన్నాడు కదా, మా పని మీ ఆయన చేయట్లేదు, మా ఖాత మానుకోవమ్మా అన్నాడు. చిన్నకాపు గారు ఇంటి పోతే ఆయన గారు అన్నాడు కదా, పెడదామనుకుంటుండ కానీ సలిగాలిగా ఉంది నాకేమో లేకవట్లేదు అంటున్నాడు. వడ్ల బత్తలేవయ్యా, మడిచికొచ్చినట్టు నీకు అంత అనుమానం వచ్చింది, మా ఆయనకు రావాల్సిన అనుమానం ఈయనకు వచ్చింది ఏంది సలిగాలిక. సరే కానీ మా ఆయన తీసుకొత్త తాగుపోతుంది ప్రతి మాటకి నువ్వు వైనం చేస్తానే ఉండవా, మడిచొస్తే ఏం తెలుసుకోవద్దు. చెప్పులు కొడతాడు మా ఆయన, గోటం అంటే చెప్పులు చీరలు గుద్దుకోవటానికి. మేము ఊరు అన్నది నీకు వైనం తెలియాలి కదా, గోటప్రాజులు అంటారు మమ్మల్ని. మేము పెద్దంటోళ్ళని, గోటప్రాజులని, పెద్దంటోళ్ళ కోడల్ని. మా ఆయన పేరు ఎట్టి కక్కడం. ఆయన అసలు ఈ మనిషి ఇంట్లో పని చేయక ఈదిలో పని చేయక ఏడుండడు, కంటికి నల్లపోత అయిపోయి ఉండడు స్వామి. మా ఆయన దేవుడు ఆడుకుంటా పోతే పొద్దు పోతుంది ఏడుండడు ఏం పడు.
దొయ్యవయ్య పంతుల. మన జీవి ఆంజనేయ గారు ఎద్దు వచ్చబోసినట్టుగా వంకట దగ్గర కాదు అండి. ఇది నాగే తేడా ఉంటా పొందుగారు మంచి కాకమంది ఏంటంటే ఎవరు తేడా ఇవ్వాలా కనుక్కున్నానా సాయముత్య ఏంది ఏదంత మగవాడిని ఈ ఊరు గట్టికెక్కండి ఎన్ని ఎరికెక్కేసిన కూడా ఏమైనా ఆగిటేంది ఓ అబ్బో ఏంటిది ఎవరిని చూసుకోనప్ప ఇది నన్ను రాని చూసుకునే ఉన్నా ఇరుచుకుంటున్నా ఇది అంతే అంట మరి ఎవరు చూసుకున్నాడు ఏ గాలి మార్చి చూసుకునే ఉన్నా చూసుకుంటున్నాడు ఇది ఏమన్నా అంతే అంట సాయిబుద్ద తొందరగా ఒక్కసారి పెట్టా ఒక్క తండ తంట వెళ్ళిపోతాం అని ఊరికి ఏ బుద్ద గారు అత్త కొట్టాలా ఎత్తా మరి ఎందుకండి ఆముదం పడితే నేను కాదండి ఆముదం పడితే అంతే అంటా ఒళ్ళంత కుడుమునుకున్నట్టు ఎట్టు కొడుతున్నావు నీకు సంసారం ఎట్ట చేయాలి మామ ఎవరికి మైండ్ లేదు ఆయనకు మైండ్ లేదా ఇప్పుడు నన్ను ఆయన కొట్టుండడా ఆయన నేను కొట్టుండనా ఎవరు కొట్టిన జనం మొత్తం చూశారు చూస్తే చూశారు లేక అందరిలో సంవత్సరాలు అయ్యే గాని మామా అసలు నీకు ఉండదా బుద్ధి బుద్ధి నాకు లేక ఎవరికి ఉందా ఊరుకు లేదా ఈయనకు ఒకడికే ఉంది బుద్ధి నాకు తలకాయ రావులే బుద్ధి ఎక్కువ ఉంది ఆహా సరే కానీ ఉండదో లేదో నేను తర్వాత తెలుస్తా కానీ ఇదేం మావా ఇంట్లో కిత్తులు ఎవరి వారం నుంచి చదువుతుండనా ఇంట్లో గిత్తుల్లో పోటైంది ఆ ప్రెసిడెంట్ గారింటి భయో భర్త ఒడ్లు పెడుతున్నామని మేరకు పెడుతున్నామని కదా ప్రెసిడెంట్ వారు ఏమన్నాడో తెలుసునా ఏముంది నా ఏళ్ళు వాడు మా పనే చేయట్లేదు వాడికి ఏమని మేము మేరకిందలు పెట్టేవి నువ్వు అసలు రామాకోమా నువ్వు ఖాతా మానుకోమంటున్నావు ఎవరు ఎవరు చేయండి ఎవరికి వాళ్ళ అబ్బాయి గారు మన వస్తే ఎదురాలు పెట్టినా వాళ్ళ ముసలిం వస్తే ముంగటాలు పెట్టినా వాళ్ళ అప్పగారు వస్తే పక్క వాడు పెట్టినా నేను పెట్టను తప్పుడు వాళ్ళ సేవ తప్పుడు నువ్వు ఈ ఉంతలు పోయి వసూలు చేసుకుంటా లేకుండా ఏదో సాకులు చేస్తున్నావు ముత్తా మావా ప్రెసిడెంట్ గారింటికి పోయి ఉన్నాను చిన్న కాపు గారింటికి పోయి ఉన్నాను పెద్ద కాపు గారింటికి పోయినా పోయినా మీ ఆయన మా పని చేయట్లేదు అంటున్నారు నువ్వేమో తాగినోడు తక్కుడో బిక్కుడో సందకాడో ఒక మాట చూ పెద్ద కాపు గారు కూడా అమ్మాట అన్నట్టు అట్లే అన్నాడు మావా అంత పని చేసినా వాళ్ళకి ఎంత పని చేసి ఎంత పని అండి మా మొత్తం ఆలకం చేసిండా మా తాత ఆలకం చేసిండా నేను ఆలకం చేస్తున్నా నీ చేయండి అక్కడ ఏమయ్యా ఊళ్ళో వాళ్ళందరూ మా ఆయన చేత ఎద్దు అంత మడిసి నీ ఎద్దు తోకంత అయిపోయేటట్టు చేస్తున్నారు పనులన్నీ చేపించుకొని చేపించుకొని మాకు షార్టెడ్ గింజలు పెట్టలేదు అంటే మీరు ఇదిగో చల్లారం చేసిపోతున్నారు ఒక 90 ముందేగా నాకు ఇప్పించేది నిన్ను పంపిస్తేనే ఆ మాట మాట్లాడుతుంటారు మా మాటని వాళ్ళు కాపులు కదా వాళ్ళు చెప్పిన మాటని వాళ్ళతో కాపురం చేస్తారు సర్దుకోయి ఒక్కసారి సర్దుకొని ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి ఇదే సర్దుకుంటున్నాం మా అమ్మ ఒక మాట చెప్పింది కదా నేను సర్దుకుంటా వస్తున్నా మామా వేసుకోక ఎన్నాళ్ళైందే అయ్యంటే నేనేమో 3 సార్లు వేసుకుంటాను
నువ్వంటే నాకు చాలా భక్తి, నువ్వంటే నాకు చాలా భక్తి. భక్తి లేదు ముక్తి లేదు
ఆయన తీసేసుకోండి. రాజ మీ రూపు తెలిసింది, 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 రాజ మీ రూపు తెలిసింది. మండి ప్రేమ
అయిపోయింది తనిది చీరలేదే నా మనసు. ఆయన వాడద్దా, ఆయన వాడాలి కదా. తనిది తీరలేదే నా మనసు నిండలేదే, నాటి బంధమే అనురాగం, నాటి బంధమే అనురాగం. అనుబంధం పాని బంధమో అనుబంధం చెలియా అందితే రాగాల డాడా. తనివి తీరలేదే మనసు నిండలేదే, ఏ నోటి బంధమై అనుబంధం చలియా. అందమంత చూసి నే మురిసి పోతి జానా. అందమైన ముత్త సందమామలాంటే రూపం, నీ అందమంత చూసి నే మురిసి పోతి జానా, నీ అందమంత చూసి నే మురిసి పోతి జానా. ఆట ఆడుకుందాం రావే, పోతురు గ్రామంలోన ఈ రోజు డ్రామా ఉంది, పోతురు గ్రామంలోన ఈ రోజు డ్రామా ఉంది. చూసిన జనులు కూడా నచ్చారే ముచ్చ, చూసిన జనులు కూడా నచ్చారే ముచ్చ. అవునామైన దాన అంగడి నీదే, చిన్న కాలు నీదే, నా తీరలంగడి నీదే.
పది రోజు డామా ఉంది, నేను మొత్తిగా బుక్కు చేయాలంటే ఇంకా ఎగరాలే. ఎర్లపాడులోనా పది రోజు డామా ఉంది, నేను మొత్తిగా ఎన్నో కావాలంటే ఇంకా ఎగరాలే. అందమైన అందమాంబలాంటి దానా, నీ అందమంతా చూసే మురిసిపోతే జానా. అందమైన దానా తెలుగు జాతి, తెలుగు జాతి సత్యవంతుడి మాట మనం ఉండం. అసలు మనకి ఇన్నాళ్ళు సంసారం చేసిన పిల్ల పాప కలగలేదు కాబట్టి బెమ్మంగూరు స్వామి కాడికి పోయి అసలు ఆయన ఎంత సత్యవంతుడో తెలుగు జాతి మంది. తెలుగు జాతి మన్నది నిండు బయలుగు జాతి మన్నది, తెలుగు జాతి మన్నది నిండు బయలుగు జాతి మన్నది. తెలంగాణది కోరల సీమ నాది, చిత్తూరు నాది కర్నూలు నాది, అన్ని కలిపిన తెలుగు నాడు మన్నది మన్నది మన్నదారు. తెలుగు జాతి మన్నది నిండు బయలుగు జాతి మన్నది. గ్రామమైనా ఏ ఊరు అయినా అదే, పట్లూరు గ్రామమైనా ఏ ఊరు అయినా అదే, తెలుగు పాతి అంటే మోత మోగాలి, తెలుగు పాతి అంటే మోత మోగాలి. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే నాన్న, భాషలు ఎరుగవున్నా మన భాష తెలుగు భాష. తెలుగు జాతి మనది రెండు తెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది. ఇంటిలో నార మరకలు ఉంటే ఇళ్ళకి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్. మహాప్రసాదం స్వామి
తండ్రి గారు గంట కట్ట మనుషులుగా దేవుడు ఉంటే అయ్యప్ప స్వామి గారికి తిరుపతి కొండకి కేరళ ఎన్ని ఎక్కడున్నారు? డబ్బులు ఎక్కువ తిరుగుతున్నట్ట మనుషుల్లో దేవుడు అంటే ఇదేంటి అంట? ఇదేదో సోయాసిందండి, సోయాలంటే ఇది ఏం చేయాలబ్బా? ఎవరు పోయాలబ్బా? ఆ ముసల్లాన్ని బట్టే వందల 50 మందిలో వేరు కొడతారు. నన్ను నువ్వు కోసుకుంటే కోరి ఏది కట్ట నువ్వు కోసుకుంటే అట్లా దేవుడిని ఇంటికాడా నా ముత్తి గుర్రమో ఉంటది, దాన్ని కోసి దేవుడు చూస్తా వర్షం పాడతా. భూమధ్య స్థానం జ్ఞానచక్రం మహాభాగ్యం సూర్య సూర్య చంద్రకోటి సూర్య సూర్య కంటలతో ఆ సద్గురు చెరువుని ఎవరైనా నువ్వు ఎవరేంటి ఊరికి ఎదిగేట నీ మాట్లాడినండి ఆ బంగారం బుద్ధిని చేతురాలు నమ్ముంది అయ్యా. అమ్మమ్మ ఎక్కడ ఆయన ఎక్కడేంటి నాకు చూసాము ఎక్కడ పడిపోయిందో అంత ఏముంది అదో ఆ మైక్ మైక్ ఈ భార్యను బతికించేసుకుని చెప్తున్నాను స్థానం ఆధార చెప్తున్నావు విష్ణువు స్వాధిష్టానం చెప్తున్నావు భూమధ్య స్థానం సూర్య ప్రభావానికి ఆ సద్గురుమూర్తి గారు నా ముత్తి
మరి నాటకం ఉంటే నాటకం లాగానే వేయాలి. జై వీరబ్రహ్మ. లేదు మైకు లేదు.